లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలుస్తున్నారు జన సైనికులు. గుంటూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకుని భోజన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు జిల్లా జనసేన అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్. ఏదైతే ఉందో కొన్ని వందల కిలోమీటర్లు మరి నడిచెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి మంచినీటి సౌకర్యం భోజన సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమంలో సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గరగా 35 సెంటర్స్లో ఇట్లా ఈ వలస కార్మికులు ఎవరెవరైతే రోడ్డు మీద వెళ్తున్నారో వీళ్ళకి భోజనాలు మంచినీళ్ళు అవసరమైన చోట చెప్పులు ఈ కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టింది నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ మిత్రుడు నాగరాజు మరి వలస కార్మికులకి రోడ్డున వెళ్ళేటువంటి కార్మికులకు అందరికీ కూడా ఈ భోజన సౌకర్యం కల్పించినందుకు వారిని నేను అభినందిస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్ళాలనే ఆతృతతో రోడ్డుపై నడిచి వెళ్తూ ఆహారం లేక అలమటించిపోయేటటువంటి పేదవారికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున గుంటూరులో ఈ యొక్క కార్యక్రమం చేపట్టం. ఈ యొక్క ఆకలితో అలమటించే వారందరికీ కూడా భోజన సవతితో పాటు భోజన వసతితో పాటుగా వారికి అన్ని రకాలుగా కూడా వసతి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి మిత్రులందరికీ నాగరాజు మిత్ర బృందానికి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు పార్టీలు కలిసి అన్ని చోట్ల పేదలకు ఇటువంటి సంక్షేమ ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉండడం చాలా ఆనందం. అట్లానే ప్రతి ఒక్కరూ కూడా ఇది హైవే అంటా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.